హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ధార ఛానల్. మా జీవన్ధార ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా తీవ్రంగా మారింది. చిన్న పెద్ద అన్న వయసు తేడా లేకుండా కొద్దిగా అధిక బరువు రాగానే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నిజానికి మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎక్కువగా కూర్చునే పని చేయటం వల్ల. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కటి కంప్యూటర్ మీద మన పనులు ఉంటున్నాయి. దీనివల్ల ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఆ ఎముక, అంటే ఆ జాయింట్ అనేది ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా కాల్షియం తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అధికంగా వస్తున్నాయి. ఇకపోతే మనకి ఎప్పటికీ ఉండే శత్రువు అధిక బరువు వల్ల కూడా మోకాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ పడి మోకాళ్ళ నొప్పులకి దారితీస్తున్నాయి. మరైతే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మనం సాధారణంగా ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంట్లోనే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాం. కానీ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలా చెడ్డ ఫలితాలు ఉంటాయి. అది ఎక్కువగా కిడ్నీ, లివర్ మరియు గుండె మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. దీనివల్ల మనకి కిడ్నీ ఫెయిల్యూర్ జరగటం, లివర్ మీద అధికంగా ప్రెషర్ పడటం, వీటి వల్ల మనకి చెడు ఫలితాలు ఎక్కువగా రావటము, దానివల్ల ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరైతే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏం చేస్తే చాలా ఆరోగ్యకరంగా మనం ఈ మోకాళ్ళ నొప్పుల్ని తరిమి కొట్టచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం నిత్యం చూసినట్టయితే ఆవ నూనెని మనకి మార్కెట్లో దొరుకుతుంది. అంటే ఆవాల నుంచి తీసిన నూనె అన్నమాట. దీన్నే మస్టర్డ్ ఆయిల్ అని కూడా అంటుంటారు. అయితే ఈ ఆవ నూనెని మనం వాడటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి దూరం అవుతాయి. కేవలం మోకాళ్ళ నొప్పులే కాదు, చాలామందికి నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు, పాదాల నొప్పులు, ఇలాగా రకరకాలుగా భూమికలు మరియు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఆవ నూనె అనేది చక్కని పరిష్కారం. కొద్దిగా ఆవ నూనెని మనం వంటల్లో కూడా వాడుతూ ఉండటం వల్ల దీనిలో ఉన్న పోషక విలువలు మనకి జాయింట్స్ని బలంగా చేయడానికి ఉపయోగపడతాయి. ఇకపోతే ఈ నూనెని ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఆవ నూనెని మనం వేడి చేయాలి. అంటే కొద్దిగా ఒక 5-6 స్పూన్ల ఆవ నూనెని తీసుకోవాలి. అంటే మీకు కొద్దిగా ఎక్కువగా కావాలి, నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, లేదా కుటుంబం మొత్తం కొద్దిగా వాడుతూ ఉంటాము అనుకుంటే ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఒక కప్పు లేదా 2 కప్పుల నూనెని తీసుకుని బాగా వేడి చేయాలి. ఆ వేడి చేసిన తర్వాత మనం పక్కకు పెట్టుకోవాలి. అదే సమయంలో మనం వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి. అంటే కొద్దిగా ఈ నూనెలోనే వేయించుకోవాలన్నమాట. అంటే కొంతమంది ముక్కలుగా చేసుకుని వేయించుకోవచ్చు, లేదా అలాగే వెల్లుల్లి రెబ్బలని రెబ్బలుగానే వేసి వేయించుకోవచ్చు. అలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెల్లుల్లిని, అంటే వేడివేడిగా ఉన్న వెల్లుల్లిపాయల్ని లేదా వెల్లుల్లి ముద్దని ఈ వేడిగా ఉన్న ఆవ నూనెలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ వేడి చేయాలి. ఇలా వేడి చేయడం ద్వారా వెల్లుల్లిలో ఉన్న ఘాటు మొత్తం కిందకు దిగుతుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో ఉన్న పోషక సారం కూడా ఈ నూనెలో వస్తుంది. ఇలాగ జరిగిన తర్వాత దీన్ని ఒక గాజు సీసా లేకపోతే ఏటే డబ్బాలో భద్రపరచుకోవాలి. అయితే ఈ వెల్లుల్లిపాయల్ని మొదటగా మనం వడకట్టాలి. వడగట్టి కేవలం నూనెని మాత్రమే మనం భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్న తర్వాత మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ ఈ ఆవ నూనెని మనం రాసుకోవాలి. చాలామందికి గౌట్ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, భుజం, నడుము, మెడ, చేతులు, ఇలాగా రకరకాలుగా నొప్పులు వస్తూ ఉంటాయి. అక్కడ మనం కొద్దిగా ఈ నూనెని గనక మర్దన చేసుకుంటే, అంటే 10 నుంచి 15 మినిట్ సేపు చక్కగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా చాలా త్వరగా వేగంగా నొప్పి తగ్గడమే కాకుండా ఒక రకంగా దీన్ని శాశ్వత పరిష్కారం అని కూడా అనుకోవచ్చు. అయితే దీన్ని, ఈ నూనెని మనం నిల్వ ఉంచుకోవచ్చు. నిల్వ ఉంచుకోవడమే కాకుండా దీన్ని ఎప్పుడైతే మనం రాసుకోవాలనుకుంటామో అప్పుడు కొద్దిగా వేడి చేసుకుని ఆ నూనెని ఎక్కడైతే మనకి నొప్పులు ఉన్నాయో అక్కడ రాసుకోవచ్చు. అలా రాసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీటి కాపురం కనుక పెడితే ఆ నొప్పి అనేది సులువుగా తగ్గిపోతుంది. అంతేకాకుండా కొద్దిగా కాల్షియం అధికంగా ఉన్న పాలకూర, పన్నీర్,
పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ కొద్దిగా వ్యాయామం చేయాలి. అంటే మరీ ఎక్కువగా నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఫిజియోథెరపీ అవసరం, కానీ లేదు కొద్దిగా నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఒక తేలికపాటి వ్యాయామం 10 నిమిషాలు చేయాలి. అంటే చిన్నగా నడవటం లేకపోతే సైక్లింగ్ చేయటం, ఎక్సర్సైజ్ సైక్లింగ్ చేయటం వల్ల కూడా ఈ ఎముకల్లో ఉన్న సారం బయటకు వచ్చి అరుగుదల అనేది తగ్గిస్తుంది. అంతేకాకుండా నొప్పులు అనేవి దూరం చేస్తుంది. ఇక వేడి నీళ్ళు కాపురం పెట్టుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ని తగ్గించాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేస్తే ఎలాంటి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు నేను చెప్పిన చిట్కా వల్ల కూడా అలాగే కలుగుతుంది. దీంతో పాటు కొద్దిగా వంటల్లో నువ్వుల నూనె, బెల్లం, అటుకులు ఇలాంటివి కలిపి తీసుకుంటూ ఉంటే మోకాళ్ళు మరియు ఇతర కీళ్ళు త్వరగా అరగకుండా చాలా బలంగా పటిష్టంగా ఉంటాయి. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో హెల్త్ మరియు బ్యూటీ టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.